రాజేష్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు ప్రతి ఒక్కరి కనీస ధర్మాలేమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు మానవుడుగా పుట్టినవాడు నిజానికి మానవుడే కాదు జీవులందరూ మానవులకి ఇప్పుడు ఈ కథలన్నీ మనం చదువుకునేది చెప్పేది వినేది మాట్లాడేది మానవులు కాబట్టి మానవులకు అని చెప్పారు ఈ మానవుడిని ఏమన్నారంటే పురుషుడు అన్నారు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు జీవుడు అర్థం ప్రతి జీవుడు కూడా కొన్ని ధర్మాలు పాటించాలి ఈ ధర్మాలను ఏం చేశారంటే మొత్తం ఎన్ని రకాల మానవులు పాటించవలసిన ఉన్నాయో సంపాదించవలసిన ఉన్నాయో వాటిని నాలుగు రకాల విభాగాలు చేశారు ఇవి పురుషుడు సాధించవలసినవి కాబట్టి పురుషార్థాలు అన్నారు చతుర్విధ పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు చెప్పారు ఇందులో మొట్టమొదటి ధర్మం ధర్మం అంటే ఏమిటి మానవుడు తాను ఏది ఆచరించాలో అదే ఆచరించడం ఇప్పుడు ఉప్పగా ఉండడం ఉప్పు యొక్క ధర్మం తీయగా ఉండడం పంచదార యొక్క ధర్మం అంతే కదా మానవుడు ధర్మం ఏంటి మానవుడుగా ఉండడం మానవ ధర్మం మానవుడుగా ఉండడం అది వాళ్ళ లక్షణం అనమాట అంటే మానవుడిగా నేను ఉన్నానా లేదా మానవ రూపాన్ని పొంది పశువులాగా ప్రవర్తిస్తున్నానా మానవ దేహాన్ని కలిగి ఉండి రాక్షసుళ్ళగా ప్రవర్తిస్తున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మానవుడుగా పుట్టిన నేను మానవుడిగా బతుకుతున్నానా లేదా మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా మానవుడిగా ఆలోచిస్తున్నానా లేదా అని తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండడం మానవ ధర్మం అది మొట్టమొదటి ధర్మం ఈ ధర్మం మళ్ళీ రకరకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే తండ్రి తల్లిదండ్రుల పట్ల ఉండే ధర్మం గురువు పట్ల ఉండే ధర్మం భార్య పట్ల భర్తకి భర్త పట్ల భార్యకి ఉండే ధర్మం స్నేహితుల పట్ల బిడ్డల పట్ల సమాజం పట్ల పై అధికారి పట్ల తనకంటే కిందివాడి పట్ల అన్ని రకాలుగా ధర్మమే ప్రధానం అన్నింటిలో కూడా కిందివాడి మీద జాలి చూపించాలి ధర్మంతో కూడిన జాలి ఉండాలి పైవాడిని గౌరవించాలి ధర్మంతో కూడిన గౌరవం అయి ఉండాలి గౌరవం పేరుతో వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు పొందని చాటుగా వెకిరిస్తూ ఉండడం కాక యజమానితో సక్రమంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి కాబట్టి అన్నింటికీ ధర్మమే ప్రమాణం దైనందిన జీవితంలో ఉదయం కన్ను తెరిచి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేటంత వరకు అసలు మొత్తం జీవితంలో కన్ను తెరిచినప్పటి నుంచి కన్ను మూసేటంత వరకు మానవుడు ధర్మం ప్రకారమే బ్రతకాలి ధారణాత్ ధర్మం ధర్మం అంటే ఆచరించేది దానికి వేదం ప్రమాణం శాస్త్రం ప్రమాణం సదాచారం ప్రమాణం శృతి స్మృతి అని చెప్పారు శృతి అంటే వేదం ఆ వేదాన్ని అనుసరించి వచ్చినవి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు ఇది మన పూర్వులు ఏవో ఆచరిస్తూ వచ్చారు మన పూర్వులందరూ ఆచరించగా 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 మన తాతల నుంచి తండ్రులకి తండ్రుల నుంచి మనకి వచ్చింది కాబట్టి ఆచరిస్తే వచ్చింది కాబట్టి దాని ఆచారం అన్నారు అది మంచి ఆచారం అయితే సదాచారం మా తాతగారికి ఏదో ఈ అలవాటు ఉండేదండి అది గొప్పది కాబట్టి మేము కూడా పాటిస్తాం అనకూడదు మంచిది అయితే దాన్ని అనుసరించాలి పొరపాటు అయితే తాతగారు చేశారు కదా నేను చేయకూడదు మా తాతగారికి చుట్ట కాల్చే అలవాటు ఉంది అబ్బో మా తాతగారు అలవాటు కదా ఆయన రెండు చుట్టలు కాల్స్తే నేను ఇరవై చుట్టలు కాలుస్తా అంటే ఆరోగ్యం చెడిపోతుంది చుట్ట నోట్లో పెట్టగానే రోగం చుట్టబెడుతుంది కాబట్టి ఈ పని మనయ్యాలి అందుకని ఆచారం అనకుండా సదాచారం మన పూర్వులు ఆచరించిన వాటిలో మంచి అంశాలు లోకోపకారకమైన అంశాలు దైవభక్తి కలిగే అంశాలు దైవభక్తిని కలిగించే అంశాలు సమాజానికి ఉపయోగపడే పద్ధతులు వీటిని మనం అనుసరించాలి అందుకని వేదము ధర్మశాస్త్రము మన పెద్దలు పాటించిన ఆచారము శృతి స్మృతి సదాచారం ఈ మూడు ధర్మానికి ప్రమాణం వీటి ప్రకారం మానవుడు ఉండాలి మరి మానవుడు బతకాలి తాను బతకాలి ఎదుటివాడికి ఏదైనా ఇవ్వాలి అందుకు డబ్బు కావాలి అందుకని అర్థము ముందు ధర్మం చెప్పి తర్వాత అర్థం ఎందుకు చెప్పారంటే ఈ సంపదని ధర్మబద్ధంగా సంపాదించుకోవయ్యా సంపాదించుకుంటే ఏవో అవసరాలు ఉంటాయి కోరిక కామం అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే కోరిక ఒకటే కాదు కామం అంటే అన్ని కోరికలు నాకు పదవి కావాలి అదో కోరిక ఇంత సంపద కావాలి అదో కోరిక కీర్తి కావాలి అది కూడా కోరిక ఈ కోరికలన్నీ కూడా తప్పు కాదు ధర్మబద్ధంగా ఉండాలి అడ్డదారిలో సంపాదించాలని కాకుండా ధర్మబద్ధంగా సంపాదించాలని కూడా న్యాయం ఇలా ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుంటే ఏం జరుగుతుంది అంటే మోక్షం వస్తుంది మోక్షం అంటే ఓ ప్రదేశం కాదు మనస్సు హాయిగా ప్రశాంతంగా ఏవీ అతని మనస్సును బంధించకుండా మనస్సు ఏ విధమైన బంధాలకు లోపడకుండా విడుదల పొందుతుంది మనస్సు వాడికి ఆందోళన ఉండదు ఆవేశం ఉండదు పట్టుదల ఉండదు గందరగోళం ఉండదు కుతూహలం ఉండదు హాయిగా ఉంటాడు అదేగా మోక్షం అంటే ఒక ఆవిడ రావణ మహర్షి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకేం వద్దండి సంపద వద్దు వద్దు ఏ కోరికలు లేవండి మోక్షం కావాలండి ఏం వద్దండి మోక్షం కావాలండి అందుట ఆయన అన్నారట నీకు మోక్షం వచ్చింది ఏం వద్దంటున్నావు కదా అదే మోక్షం అంటే ఇంకేమీ అక్కర్లేదనే భావమే మోక్షం కాబట్టి మోక్షం వచ్చింది ధర్మబద్ధంగా అర్ధకామాల నిర్వహణ చేస్తే మోక్షం వస్తుంది ధర్మార్థకామ మోక్షాలు ప్రతి మానవుడు పాటించవలసిన కనీస ధర్మాలు ఇవి మనకు అలవాటు కావడం కోసం దానమని పరోపకారమని త్యాగమని కొన్ని విధానాలు మన వాళ్ళు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన విధానాలకు పేర్లున్నాయి కానీ వీటన్నింటికీ లక్ష్యం మాత్రం చతుర్విధ పురుషార్థాలు మానవుడు తన జీవితంలో సాధించుకోవడానికి ధర్మబద్ధంగా జీవితాన్ని గడపడానికి కావలసిన ఏర్పాటు మన పెద్దలు చేశారు ఆ కనీస ధర్మాల్లో చాటివాడిని ఆదుకోవడం తనకంటే తక్కువ వాడి మీద జాలి కలిగి వాడికి ఏదైనా ఇవ్వడం ఇవన్నీ పరోపకారం పేరుతో దానం పేరుతో ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట అన్నమాట ఎదుటివాడికి చేతనైతే ఉపకారం చేయగానే పొరపాటున కూడా ఎవ్వరికీ ఏ విధమైన అపకారము నీ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఆలోచనల వల్ల వీడి దెబ్బతింటే బాగుండని ఆలోచన కలిగినా కూడా వాడికి అపకారం చేసినట్టే ఆలోచన వల్ల కానీ అంటే మనస్సు మాట చేత ఈ మూడు కూడా ఇతరులకు ఉపయోగపడేవిగా ఉండాలి కానీ ఇతరులకి కష్టం కలిగించేవిగా ఉండకూడదు అనేది మన శాస్త్రం చెప్పిన ధర్మ సంబంధమైన మాట కాబట్టి ఇది మానవుడు పాటించవలసిన కనీస ధర్మాలు ఇది అలవాటు కావడానికి ఉదయం నిద్ర లేవడం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం తెల్లవారుజామునే స్నానం చేయడం ఒక దైవ ఆరాధన ఇంట్లో వీలైతే ఇంట్లో దైవారాధన సంప్రదాయం ప్రకారం అయిన వాళ్ళైతే సంధ్యావందనం చేసుకోవడం అది కాని వాళ్ళైతే మామూలుగా పూజా విధానం ఓ దైవాన్ని ఓసారి స్మరించుకోవడం అనమాట దీపం వేసుకుని పని చేసుకుంటే ఎలా సౌకర్యంగా ఉంటుందో దైవ ఆరాధన చేసుకుని దైనందిన కార్యక్రమాలను ప్రారంభించుకుంటే అంత సౌకర్యంగా ఉంటుంది అందుకోసం ఇది చాలక ఏదో ఆలయానికి వెళ్ళి రావడం ఓ ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి పని ఉద్యోగానికో వ్యవసాయానికో వ్యాపారానికో వెళ్ళడం సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి శుచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి మళ్ళీ ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఎందుకు పెట్టారు ఈ పద్ధతి అంటే ఉదయం పూట దైవానికి దండం పెట్టడం దేనికి అంటే ఈవేళ నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించే శక్తిని ప్రసాదించవయ్యా నేను వృత్తి చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా నా పని సక్రమంగా సాగేట్టు ధర్మబద్ధంగా సక్రమంగా బాగా జరగాలి ధర్మబద్ధంగా జరగాలి ఆ స్థితిని ప్రసాదించు అని ప్రార్థన ఉదయం పూట సాయంత్రం దేనికి ఏంటి నీ అనుగ్రహంతో ఇవాళ ధర్మబద్ధంగా నా కర్తవ్యం పాటించగలిగాను కృతజ్ఞత పెద్దవాళ్ళతో ఏదైనా పని ఉంటే ఏం చేస్తాం రెండు పళ్ళు తీసుకెళ్లి నమస్కారం పెట్టి కాస్త ఈ పని చేసి పెట్టండి ఈ ట్రాన్స్ఫర్ ఇప్పించండి ఉద్యోగం చాలా ఇబ్బందిగా ఉంది అని అడుగుతాను ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది మనం కోరుకున్న విధంగా ఆయన సహాయం చేశారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి రెండు పళ్ళు చేతిలో పెట్టి నమస్కారం పెట్టి అయ్యా మీరు అనుగ్రహించారండి మీరు చేసిన ఉపకారం వల్ల నాకు పని జరిగిందని కృతజ్ఞత చెబుతాం మామూలు మానవుల విషయంలో ఎలాగైతే మొదట ప్రార్థన చివర కృతజ్ఞత సమస్త సృష్టికి పరిపాలకుడైన పరమాత్మని ఉదయం పూట ప్రార్థన సాయంత్రం పూట కృతజ్ఞత నిత్యకృత్యంలో భాగాలు అంటే ప్రతి మానవుడు పాటించవలసిన కనీస ధర్మం ఇది దైవము యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ బ్రతుకు నడుస్తోందన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రతి అడుగు వేయడమే భక్తి అనిపించుకుంటుంది కాబట్టి అది రావడానికి మన మనస్సులో ఆ స్థితి ఉండడానికి ఈ విధానాలు మన పెద్దలు ప్రవేశపెట్టారు అలా వాటిని అర్థం చేసుకొని కనీస ధర్మాలుగా వీటిని పాటించడం అనేది ఉత్తమమైన మార్గం